అందరికీ నమస్కారం అండి, అవును నిషక్ స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ BB5 ఎపిసోడ్ ఇవాళ సండే ఫండే ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఎవరి మీద నాకు పర్సనల్స్ ఏమీ లేవు, కేవలం బిగ్ బాస్ హౌస్లో ఆట ఎలా ఉండింది, నేను చాలా మటుకు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండింది, వాళ్ళ ఆట ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే నేను ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ చేసుకుంటాను. నాకు ఒక వ్యూవర్గా నాకు వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది అని ఎలా అనిపిస్తుందో నేను అదే ఏ రకమైన పార్షాలిటీ లేకుండా చెప్తున్నాను. ఇప్పటిదాకా 4 ఎలిమినేషన్స్ కూడా నేను నామినేషన్స్ రోజే చెప్పా, నాకు నటరాజ్ మాస్టర్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలని ఉంది అని చేసిన దానికి అని ప్రోమోలో చెప్పినప్పుడు, నిన్న ఎపిసోడ్లో చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పా. ఇవాళ కూడా నటరాజ్ మాస్టర్ అలాగే ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపించింది నాకు, ఒక పెద్ద క్రిటిక్ పేరు నేను చెప్పాను కానీ వెరీ ఫేమస్ క్రిటిక్, అతనివి చాలామంది ఫాలో అవుతున్నారు కూడా, చెప్పేశానా? ఇంతకీ ఏంటి అంటే, నేను ఒక వీడియో చూస్తే మనం అనుకున్నట్టు కాకుండా మనకి షాక్ ఇచ్చేలాగా ఈసారి కూడా వేరెవరినైనా ఎలిమినేట్ చేస్తారేమో, అంటే సరయు ఎలిమినేషన్ మనకు ఒక షాకే, ఉమగారు ఎలిమినేషన్ ఒక షాకే, లహరి ఎలిమినేషన్ షాకే, అలాగే నటరాజ్ గారు కూడా ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఏదన్నా షాక్ ఇచ్చి నటరాజ్ మాస్టర్ని ఎలిమినేట్ చేస్తారేమో అని చూసా. అదేమిటి అనిపించింది నాకు. అలాగే కాదు, ఇప్పుడు మీకు షాక్ ఎలా వచ్చింది? ఇప్పుడు జనాలందరూ షాక్ అనుకోవాలని మీ ఉద్దేశమా, లేకపోతే మీకు షాకా? మరి క్రిటిక్ అంటే చూసి కరెక్ట్గా గెస్ చేయడమే కదా. ఆ కరెక్ట్గా గెస్ చేయలేనప్పుడు మీకు మీరు అనుకున్నది వేరు, ఆ జరిగింది వేరైతే షాక్ ఎలా అవుతుంది? జరిగిందే న్యాయమేమో కదా. నాకు అలాగే అనిపించింది. మరి మూడు వారాలు, ఫస్ట్ వీకు షాకే, సెకండ్ వీకు షాకే, థర్డ్ వీక్ షాకే, ఇప్పుడు ఫోర్త్ వీక్ కూడా షాకేనా? షాక్ ఎలా అన్నారో మరి నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చూస్తున్న కొద్దీ పెర్ఫార్మెన్స్ని బట్టి, నామినేషన్ చేసిన పద్ధతిని బట్టి, హౌస్లో ఉండేదాన్ని బట్టి తెలిసిపోతుంది కదా ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఎవరు, ఐ మీన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం. నాకు అనిపించింది అయితే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వాలని, అలాగే ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇది అదేమీ పర్సనల్ ఏమీ కాదు, కేవలాతి కేవలం ఎపిసోడ్లో ఆయన ఏమంటారు దాన్ని ఎలా ఉన్నారు, నామినేషన్ ఎపిసోడ్లో ఆయన ఎలా బిహేవ్ చేశారు అన్న దాన్ని బట్టే నేను గెస్ట్ చేశాను. నాకు అలా అనిపించింది. ఐ వాంట్ దిస్ యాజ్ ఎ వ్యూవర్, ఈ మనుషులు ఇవైతే బిగ్ బాస్ హౌస్ ఈ వారం ఈ మనుషులు పోతే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. ఉమ్మగారికి అలాగే అనిపించింది. ఎవరిక ఇప్పుడు ఎంటర్టైనింగ్ అనేది వేరు, కానీ గేమ్ ఆడడం టాస్క్ ఆడడం వేరు కదా. ఇంతకీ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ ఇవాళ సండే ఫండే, ఒక శ్రీరామ్ ఒక్కడు వచ్చి మొత్తం మాకు బిగ్ బాస్ నుంచి మీ నుంచి చాలా ట్రీట్స్, చాలా సర్ప్రైజెస్ చాలా వస్తున్నాయి, మేము కూడా మా నుంచి ఒక చిన్నది ఇస్తామని చెప్పి అప్పుడు కొంచెం భయపడ్డానికి, అంటే ఇప్పుడు ప్రతి సండే లాగా ఈ సండే కూడా ఫండే అని అనుకుంటారా, ఇప్పుడు కూడా ఏమన్నా చేయొచ్చా అని కొంచెం భయపెట్టే, అంటే ఇప్పుడు ప్రతి వారం నేను ఇచ్చేది క్లాసా అది ఇదని కొంచెం భయపడ్డానికి చూసి మొత్తానికి సరే మీరు క్యారీ ఆన్ అంటే ఆని మాస్టర్ ప్రియా హమీదా వచ్చేసేసి గ్రీక్ వీరుడు పాటకి, దాని తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి కాజల్ శిరీష్ శ్వేత కలిసి చుప్చుప్తారా సాంగ్కి డ్యాన్స్, అలాగే మానసు ప్రియాంక రవి యాని కలిసి నాతో రా సాంగ్కి డ్యాన్సు, శిరీష్ అన్ను ఆ తర్వాత ప్రియా సన్నీ కలిసి కన్నుల్లో నీరూపమే పాటకి డ్యాన్సు, శ్రీరాము హమీద జెస్సీ శ్వేత ఎటో వెళ్ళిపోయింది మనసుకి డ్యాన్సు, మొత్తం ఫ్యామిలీ అంతా నిన్నే పెళ్ళాడేస్తా ఏమంటారు దాన్ని టైటిల్ సాంగ్ ఉంటుంది కదా టైటిల్ సాంగ్కి చేస్తారు. నాకు ఇందులో నచ్చింది విశ్వ కాజల్ ఒక పేరుగా ఉన్నారు, అంటే మిగతా వాళ్ళ పేర్స్ అందరూ మనం గెస్ట్ చేయొచ్చు, అంటే మనం చూస్తున్నాం విశ్వ కాజల్ కొంచెం పడతాయి కదా వీళ్ళిద్దరూ పేర్ చేసి పోతారు కంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేశారేమో అనిపించింది. ఇంతకేంటంటే నిన్నే పిల్లడితే 25 ఇయర్స్ అయిపోయింది అని చెప్పి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా మొత్తం అందరూ కలిసి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా లవ్ సండే కాబట్టి గేమ్స్నే ఉంటాయి, జస్ట్ ఒక్క ఎలిమినేషన్ పాట కూడా తప్ప మిగతా అంతా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, ఇక్కడ ఏ రకమైన ఏమంటారు దాన్ని ట్విస్ట్లు టర్న్స్ ఏమి ఉండవు, అండ్ ఇంకా అసలు స్పైసీ థింగ్ ఏమి ఉండదు. ఇంకా టీమ్ ఏ టీమ్ బి వచ్చేసరికి టీమ్ ఏ వాళ్ళేమో శ్రీరాము నటరాజు యాని ప్రియా మానసు జస్సి సిరి రవి, ఇంకా మిగతా వాళ్ళందరూ టీమ్ బి. వీళ్ళు వాళ్ళు కలిసి ఏంటి అంటే ఒక పర్సన్ వెళ్ళి అక్కడ ఒక బౌల్లోంచి ఒక పేపర్ తీసి దానిని పిక్షనరీలో, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్ ఏమి చెప్పకుండా ఒక పిక్షనరీలో వేసి వాళ్ళ టీమ్ మేట్స్ చేసి చెప్పించాలి. ఒకవేళ కనుక వాళ్ళు చెప్తే కనుక అప్పుడు వాళ్ళ టీంకి ఒక పాయింట్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ఒక పాటకి ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళ టీంలోనే ఒక పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాలి. సిరి వచ్చేసేసరికి ఫస్ట్ సిరి వచ్చింది, సిరి హలో బ్రదర్ టీమ్కి, తర్వాత తను జెస్సీతో డ్యాన్స్ చేసింది, అలాగే కాజల్ వచ్చింది జైడాయ్ వీడు అతను చాలా
ఫాస్ట్గా చెప్పేసింది, తనేమో సన్నితో డ్యాన్స్ చేసింది. అలాగే రవి వచ్చి అత్తారింటికి తయారైతే అది చాలా సింపుల్గా చెప్పేశారు. అదేమో అని ప్రియగా చాలా ఫాస్ట్గా స్పాండెన్స్ 12 సెకండ్స్లో చెప్పేశారు. అది అనితోటి డ్యాన్స్ చేశాడు రవి. తర్వాత పింకీ వచ్చి భైరవ దీపం అంటే దీపం వేసిన వెంటనే టక్కుమని కాజల్ భైరవ దీపం 10 సెకండ్స్లో చెప్పేసేసింది. పింకీ వచ్చి విశ్వతో డ్యాన్స్ చేసింది. ఇక్కడ ఈరగ డ్యాన్స్ చేస్తారు అసలు. ఇంకా పైగా ఇక్కడ మళ్ళీ వెనక్కి నుంచి రవి వెనక్కి నుంచి ప్రాంప్టింగ్ అనమాట, తను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ మర్చిపోయి అక్కడ కూడా యాంకర్ లాగా బిహేవ్ చేసేస్తున్నాడని మానసు ఒకసారి అన్నాడు. నిజంగా అలాగే జాకెట్ తీయి ఎత్తుకో అది ఇవి అన్నీ వెనక్కి నుంచి ఏంటంటే ఆ ప్రాంప్టింగ్ మొత్తం లీడ్ తీసుకుని చెప్పడం అనమాట. అక్కడ అదైంది. ఇంకా వాళ్ళందరూ చూసి చాలా హాట్ పెర్ఫార్మెన్స్. ఒక చరణం కాదు పల్లవి చరణం ఒకటే కాదు పల్లవి కూడా మొత్తం డ్యాన్స్ చేసేసి మొత్తం అందరూ చాలా ఇంకా చాలు ఆపే అంటే ఆపేశారు. ఇంకా తర్వాత మానస్ వచ్చేసి పోకిరి అది చెప్పలేకపోయాడు. ఆ శ్వేత రహరంలో వేడుక చూద్దామంటే కళ్ళు మాత్రం వేసి చూద్దాం అసలు అది చెప్పలేకపోయారు. తర్వాత జెస్సీ వచ్చి ఛత్రపతి ఏంటంటే అక్కడ 6 ఫీట్ హైట్ హెచ్ 6 ఫీట్ అని ఇచ్చేసి మొత్తానికి చెప్పేసేసాడు. తను ప్రియాతో డ్యాన్స్ చేశాను అది. తర్వాత ప్రియా గారితో డ్యాన్స్ చేశారు. తర్వాత షన్ను చంద్రముఖ అస్సలు చేయలేకపోయాడు. దానికి పాపం దానికి ఏమో కాజల్ అంటే ఇది చందమామ వేస్తే అయిపోతుంది కదా అంది. అవును. తర్వాత ఇంకా అలాగే ఉంటే ఇంకా టీమ్ బి లూజర్స్ టీమ్ ఏ విన్నర్స్ అని చెప్పి మొత్తం డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక పర్సన్ని సేవ్ చేయాల్సిన సమయం వచ్చిందని. ఇంకా ఏంటంటే వెయింగ్ మెషిన్ కదా స్టాండ్ బ్యాగ్స్ ఇచ్చారు. వెయింగ్ మెషిన్ ఉండి ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు సేవ్ అయినట్టు. మొత్తం 4 చూడాలి. లోబోది వచ్చి 4.250 ఉంది, నటరాజ్ మాస్టర్ది 4.75 ఉంది, సిరత్ వచ్చి 4.34 ఉంది, అని 5.45 ఉంది. అని మాస్టర్ సేవ్ అయిపోయారు. ఇంకా దాని తర్వాత మిగతా ముగ్గురు మిగిలారు. ఇక్కడ ఏంటంటే అందరూ ఒక రౌండ్లో ఉండాలని ఒక గేమ్ ఆడిచ్చారు. ఇది ఏంటంటే దక్కో దక్కో మీక. ఇది మనకి ఇందులో కూడా చూపించారు కదా, ప్రోమోలో చూపించారు. ప్రోమోలో మానస్ పడిపోయాడు, తనకి ఏదో తగిలిందని మొత్తానికి స్విమ్మింగ్ పూల్ మొత్తం పడిపోయాడు. ఇక్కడ ఏంటి అంటే పులి మేక ఎవరు ఎవరిని పట్టుకున్నా సరే పట్టుకున్న వాళ్ళు విన్ అయినట్టు, పట్టుబడిన వాళ్ళేమో ఓడిపోయినట్టు వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది. అది పులవచ్చు మేక అవ్వచ్చు. ఆ శ్రీరాము హమీద ఏది అంటే మరి హమీద ఓడిపోయింది. అక్కడ ఏంటంటే మ్యూజిక్ ఆపే వరకు మ్యూజిక్ లేకుండా డ్యాన్స్ చేయమని, కానీ శ్రీరామ్ పాడాడు తను డ్యాన్స్ చేసేసింది అయిపోయింది. శ్వేత జెస్సీ అయితే జెస్సీ వచ్చేసి మేక, శ్వేత వచ్చి పులి. కానీ శ్వేత పట్టుకోలేకపోయింది జెస్సీని. నాలుగుతో ముక్కుని టచ్ చేయాలి అంటే నేను టచ్ చేస్తాను, అది శ్వేత టచ్ చేయలేకపోయింది. సిరి టచ్ చేసేసింది. తర్వాత వచ్చేసేసి మానస్ ఏమో మేక, ప్రియాంక ఏమో పులి. అక్కడేమో మానస్ ఏమంటారు దాన్ని స్విమ్మింగ్ పూల్ పడిపోయాడు కాబట్టి తనకి 10 ఫ్రాగ్ జంప్స్ వేశారు. తర్వాత ప్రియా సన్నీ వచ్చేసి మేక, ప్రియా వచ్చేసేసి పులి. ఆవిడ ఏం చేసినా పట్టుకోలేకపోయింది. హూలాలా హూప్ డాన్స్ చేయడం అది చాలా ఫన్నీగా ఉండింది. తర్వాత షన్ను వచ్చేసి మేక, సిరి వచ్చేసేసి పులి. ఇక్కడ ఏంటంటే షన్ను పట్టుబడిపోతాడు, తనకి బెల్లి డాన్స్ చేయమని చెప్తారు, చాలా బాగా చేస్తారు. దీని తర్వాత మొత్తం బెల్లి డాన్స్ ఎవరెవరికి వచ్చి అని అందరూ అమ్మాయిలు ఒక బెల్లి డాన్స్ చేసి చాలా సూపర్ పెర్ఫార్మెన్స్, హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత కాజల్ లోగో వచ్చేసి కాజల్ వచ్చేసి పులి, లోగో వచ్చేసి మేక పట్టేసుకుంటుంది. ఇక ఇక్కడ కూడా మళ్ళీ రవి కోరతాడు. ఆ పుషప్స్ చేస్తూ ఉంటే లోగో పుషప్స్ తీస్తుంటే నాలుగు తాకేస్తుంది, సరిగ్గా చేయట్లేదు అది ఇదని వెనక్కి చెప్తూ ఉంటాడు. మొత్తానికి లోగో కూడా 15 పుషప్స్ తీసేశాడు. ఇంకా ఆని వచ్చేసేసరికి మేక, రవి వచ్చి పులి పట్టేసుకుంటాడు. నేను రవి చేతిలో ఓడిపోయానని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్ చేయమంటే మొత్తం చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఫన్గానే చేస్తారు. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే ముగ్గురులోంచి ఒకళ్ళని సేవ్ చేయాల్సిన టైం వచ్చేసింది అని స్టోర్ రూమ్లో ఒక ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్లో ఒక హార్ట్ ఉంటుంది. హార్ట్ ఫుల్ హార్ట్ వస్తే కనుక సేవ్ అయినట్టు, బ్రోకెన్ హార్ట్ వస్తే కనుక సేవ్ అవ్వలేనట్టు. ఇక్కడ కొందరు లోగో తీశాడు, నాట్ సేఫ్ అయ్యాడు. ఇంకా సిరి చేస్తున్నప్పుడు షన్ను జెస్సి చెప్పాలి వాళ్ళు కూల్ అని చెప్పి మొత్తానికి అసలు ఓపెన్ అయ్యి హార్ట్ సేవ్ అని వెంటనే షన్ను ఎత్తేసుకుని సిరి కాజల్ షన్ను జెస్సి అందరూ ఒక గ్రూప్ ఆగించుకుని చాలా బాగుంటుంది. అందరూ వెనక్కి వెళ్ళిపోండి, నటరాజ్ మాస్టర్ ఇంకా ఉన్నారు, ఆయన సేవ్ అయ్యారా లేదా అని అడుగుతారు. నటరాజ్ మాస్టర్ సేవ్ అవ్వలేదు. ఇక్కడ తోటి ఇక్కడ అయింది. దీని తర్వాత ఏంటంటే
అందరూ ఇంకా హౌస్లోకి వచ్చేస్తారు, బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ నుంచి వచ్చేసిన తర్వాత అందరూ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఈ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఒక చైర్స్, అంటే నామినేటెడ్ ఇద్దరు పర్సన్స్ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ మీద ఒక ఈసీజీ ప్లగ్ ఉంటుంది. ఆ ఈసీజీ ప్లగ్ పెట్టుకుని ప్లాస్మా స్క్రీన్ మీద ఎవరీ హార్ట్ బీట్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుందో, అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుందో, వాళ్ళు సేవ్ అయినట్టు. ఎవరు హార్ట్ బీట్ ఫ్లాట్గా వచ్చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు, లోబో సేవ్ అయిపోయాడు. కానీ లోబో అక్కడ చాలా ఒక షాక్లో ఒక రియాక్షన్ ఇచ్చి అసలు ఎందుకు అంత రియాక్ట్ అయ్యడం మరి నాకు అర్థం కాలే. నాకైతే కొంచెం రాను రాను లోబో బాగా ఫేక్గా ఉన్నాడు, ఇంకా మాస్క్ వేసుకునే ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ అనే ఒక ముసుగులోనే మొత్తం అంతా నటన చేస్తున్నాడు. తను చేసే తప్పులు కూడా ఎవరు పట్టుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నాడు అని నాకు అలాగే అనిపించింది. ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని లోగోతో యానీ మాస్టర్ లోగోతో మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే హమీదాను శ్రీరామ్ మాత్రం అక్కడ దాకా వెళ్ళి తీసుకొచ్చి నటరాజ్ మాస్టర్ గారు ఒక్క చుక్క కన్నీరు కూడా కాస్తలేదు. నాకు అసలు నిజంగా అమ్మా అనిపించింది, ఎందుకంటే అదొక ఎమోషనల్ కదా, ఎలాగన్నా అవుట్బస్ట్ అయిపోతారు. వచ్చేసరికి హమీద పట్టుకుని ఏడ్చేసేసి ఇంకా ప్రియాంక హమీద యానీ ముగ్గురు ఆయన మీద పడిపోయి ఏడ్చేసింది. నాకు అదే అనిపించింది. ప్రియాంక అంటే ప్రియాంకకి నటరాజ్ మాస్టర్కి వాళ్ళు కుకింగ్లో చాలా ఎక్కువ ఏమంటారు దాన్ని కుకింగ్లో కాన్వర్సేషన్స్ అది కలిసి కుక్ చేయడం, అందులో వాళ్ళిద్దరికి మంచి రాపం ఉంది. ఇంత క్రితం కూడా పాప గురించి బాబు కూడా వచ్చినప్పుడు అక్క బాగుంది అని చెప్పి అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. యానీ మాస్టర్ అంటే సేమ్ ఫీల్డ్ కాబట్టి పైగా వాళ్ళకి ఒక ఉంది, కలిసి ఉంటారు కదా, అదొక సాఫ్ట్ ఉంటుంది. హమీద తను నామినేట్ చేసింది అని తను బాగా ఫీల్ అయింది, తను నామినేట్ చేసింది కదా నటరాజ్ మాస్టర్, అందుకని కొంచెం ఎక్కువ ఫీల్ అయింది నాకు అదే అనిపించింది. ఇక్కడ వచ్చేసేసరికి ఇంకా వెళ్ళిపోతారు. ఇక్కడ అనీ మాస్టర్ లోపోతో చెప్తూ ఉంటారు ఇలాగ ఎవరు ఉన్నా లేదు, ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఉంటే నాకు ఒకటి ఉన్నారని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా సపోర్ట్ చేశారు. ఇదే మాట అనీ మాస్టర్ మానసులో కూడా అంటారు. ఆయన ఎక్కువ కాన్వర్సేషన్స్ లేకపోయినా సరే ఏమంటారు దాన్ని సపోర్ట్ ఎక్కువ ఇచ్చారు అనేది. ఇక్కడ కాజల్ మానసు వీళ్ళిద్దరూ ఎంత కబుర్లు చెప్తున్నా ఎంత ఎంటర్టైన్గా ఉన్నా వాళ్ళు గేమ్ మీద కొంచెం పట్టుగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు తెలిసిపోతున్నాయి. కాజల్ నటరాజ్ మాస్టర్కి ఎంబీఏ ట్రంప్ కార్డ్, హీ డీంట్ నో హౌ టు ప్లే ప్రోపర్లీ అంటే నామినేషన్స్లో అలా ఫీల్ అవుతున్నారని చెప్పి ఇంకా మానసు అంటాడు ఎమోషనల్ అవుట్బర్స్ట్ అని. వాళ్ళు చాలా బాగా ఎనలైజ్ చేస్తున్నారు, నాకు అదే అనిపించింది. మానసు కాజల్ ఇద్దరు టాప్ ఫైవ్లో ఉంటారు పక్క, ఎందుకంటే వాళ్ళు ఆడే విధానం కానీ వాళ్ళు ఏమంటారు దాన్ని చూపించే ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ రేస్ చేస్తుంటే అది అనిపిస్తుంది వీళ్ళకి గేమ్ మీద పట్టుంది. వాళ్ళకి అంత కనిపించి ఎరగా ఆడేస్తున్నట్టు కనిపించకపోయినా అందరితో కలుస్తున్నట్టు కలిసి తిరుగుతున్నట్టు కనిపించినా వాళ్ళు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ గెస్సింగ్ కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చాలా కరెక్ట్గా చేస్తున్నారు. ఇంకా తర్వాత నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేస్తారు. హౌస్లో జర్నీ అంతా చూస్తారు. ఇక్కడ ఏంటంటే నేను అసలు హౌస్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతుంది, తను ఉండమందనే ఉన్నాను, నేను అంతే తప్పుతున్నాను. ఇప్పుడు మేము చాలా కోరుకున్నాం ఉండాలని, కానీ దేవుడు ఇలా చేశాడంటే తనకి నా అవసరం ఉంది అందుకే తను పంపిస్తాను. దట్ ఈస్ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్ అని నాకు అనిపించింది, చాలా బాగా అనిపించింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక జూ ఏ జంతువు ఎవరు ఏంటి అరే అడుగుతారు, అలాగే అడుగుతారు, అలాగే అడిగారు. మొత్తానికి ఫైనల్లీ గుంట నక్క ఎవరో నటరాజ్ మాస్టర్ నోట్లోంచి ఆయనే మొత్తానికి చెప్పారు గుంట నక్క ఎవరో. పామ్ వచ్చేసేసి సిరి, ఎలుక వచ్చేసేసి లోబో. ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ దానికి, చాలా పాజిటివ్ వైబ్సే ఇచ్చారు. ఇప్పుడు మరి బిగ్ బాస్ బస్లో ఏం మాట్లాడతారో నాకు తెలీదు. కానీ ఏంటంటే సిరికి ఏంటి అంటే తన పని తను చేసుకుంటూ పోతుంది, కాలు మనం తొక్కితేనే పాము బుస్సరి కాటేస్తున్నట్టు తన జోలికి వస్తేనే తను రియాక్ట్ అవుతుంది, చాలా బాగా చెప్పారు. కానీ లోబోకి ఏంటంటే ఎలుగు పంట అనుకున్నారు, అది లేదు, ఎలుగులాగా దూరి కిచెన్లో అన్ని తినేస్తాడు అందుకని లోబోకి ఎలుక అని. ఉతర వాళ్ళ విషయం ఏంటంటే నువ్వు మారుస్తున్నావు, అవతల వాళ్ళకి మంచిగా ఉండడం గురించి నువ్వు ఇదవుతున్నావు భయపడుతున్నావు అంటే ఇంక విషయం ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఈ ఆరగెంట్ నేచర్ ఇదే విశ్వాన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తుంది, ఎందుకంటే ఒక రకమైన విశ్వ ఖచ్చితంగా సింపతి కార్డు వాడతాడు అందులో, ఏ డౌట్ లేదు పక్కాగా. నాకైతే తను స్ట్రాంగ్ అనిపించక నా టాప్ ఫైవ్లో కూడా నేను విశ్వాన్ని పెట్టలా. ఇంకా శ్రీరామ్ వచ్చేసి ముసలి, అది శ్రీరామ్కి పాప అది ఏమంటారు దాన్ని కాంప్లిమెంటో కామెంటో కాంప్లిమెంటో అర్థం కాలేదు, అంటే పాజిటివ్ నెగిటివ్ అని అడితారంటే ముసలి బలం చాలా ఎక్కువ ఉంటుంది, అది అలా పట్టేస్తుంది అని. థర్డ్ వీక్ నుంచి అలా రేజ్ అయ్యాడు అని
తర్వాత వచ్చి చిలక వచ్చేసేసి ప్రియాంక అని, గాడిద వచ్చి మానసి ఏంటంటే అందరి బరువు బాధ్యతలు తీసుకుని ఎక్కువ పనిచేసేస్తాడు, ఎవరు ఏది అడిగినా కాదండు లేదండు. తర్వాత ఇంట్లో అంట్లు తోమేటప్పుడు కూడా ఎక్కువగా తనే ఎక్కువ చేస్తాం, అందరూ చేస్తుంటారు కానీ తనది కాని కూడా తను చేస్తూ ఉంటాడని. ఇంకా ఫైనల్లీ గుంటున్నాక రవి నాక్ మాస్టర్ నాక్ సార్ కూడా చూపించకుండా మొత్తానికి పెట్టి నువ్వు అంటే నాకు ఇప్పటిదాకా తెలియదు అంటే నాకు ఫస్ట్ డే తెలుసు సార్ నేను ఒప్పుకోమంటే ఆయన ఒప్పుకోలేదు అని చెప్పి మొత్తం అంతా చాలా బాగా మొత్తానికి గుంటనకి ఎవరో మొత్తానికి ప్రపంచానికి తెలిసింది. ఇంకా నేను చెప్పినవన్నీ చాలా కరెక్ట్గానే చాలా బాగా అనాలిసిస్ చేసి చెప్పారనే నాకు అనిపించింది. నాకు నామినేషన్ టైంలో ఆయన బిహేవ్ చేసిన విధానం ఇలా కానీ, తర్వాత ఇప్పుడు ఇక్కడే ఇక్కడే ఉంటుంది బిగ్ బాస్ హౌస్ ఉంటుంది ఇవన్నీ అదే అనిపించింది. ఆ వెహికల్ నవ్వగడం, అనవసరంగా ఓవర్గా ఇది అవ్వడం, ఇవి గేమ్ పరంగానే నేను చూసి నాకు అదంతగా నచ్చక నేను అన్నా ఆయన ఎలిమినేట్ అవ్వలేదు. ఇప్పుడు నామినేషన్లో రేపు ఎవరిని నామినేషన్ అవుతా, నామినేషన్ ఏ రోజు అయితే వేస్తారో ఆ రోజు ఎలా పెర్ఫామ్ చేశారు అని, ఆ రోజు ఎలా నామినేట్ చేశారో అక్కడ దాకా ఎలా పెర్ఫామ్ చేశారని చూసి నేను వీళ్ళు ఎలిమినేట్ అవుతారు వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నాను. నేను అలాగే చెప్పాను మొత్తం, మరి రేపు ఎవరిని నామినేట్ చేస్తారు, రేపు ఎవరిని ఎలా నామినేట్ అవుతారు. పైగా ఇప్పుడు కమింగ్ అప్లో ఫస్ట్ టైం ఈ వీక్లో క్లోజ్డ్ నామినేషన్స్ వేశారు. ఎవరిని నామినేట్ చేశారో ఎవరికి తెలియదు. నాకు తెలిసి షన్ను విశ్వా నామినేట్ చేశారు. నేను దీని గురించి పెద్ద ఎక్కువగా స్టడీ చేయలేదు సార్, రేపు ప్రమో వచ్చి దాన్ని బట్టి చూద్దాము, వీడియో లెంత్ ఎక్కువ పెంచొద్దు అని. నాకైతే షూర్గా అనిపించింది విశ్వా సింపతి కార్డ్ ఆడుతున్నాడు, లోగో కూడా చాలా ఫేక్గా మాస్క్ వేసుకుని ఉన్నాడు, రవి ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నాకు ఈ ముగ్గురు మీద ఇలా అనిపించింది, వీళ్ళ ముగ్గురులో ఎవరూ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండరు. నాకు ఎలా అనిపించింది, నేను పక్షపాతం లేకుండా జెన్యున్గా చెప్తున్నానో లేదో మీరు కూడా చూసి మీకేమనిపించిందో మీరు కామెంట్ పెట్టండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.